రాచకొండ పరిధిలో కోవిడ్ ను జయించిన 211 మంది పోలీసులకు ఘన స్వాగతం లభించింది. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ కోవిడ్ విజేతలకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ భయపడవద్దని తెలిపారు. కోవిడ్ తో బాధపడుతున్న పోలీసు కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, మెడికల్ కిట్స్, రోగ నిరోధక శక్తిని పెంపు కోసం చెవన్ ప్రాష్, డ్రై ఫ్రూట్స్ అందించడంతో పాటు 5,000 రూపాయలను వారి వారి అకౌంట్ లోకి జమ చేశామని అన్నారు. కరోనా వచ్చిందని భయపడకుండా మానసికంగా ధైర్యం ఉంటే కరోనాను జయించవచ్చునని తెలిపారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, కరోనాని జయించిన వారు అందరూ ప్లాస్మా డొనేట్ చేయాలని కమిషనర్ సూచించారు. తమకు అండగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పి వైద్య సహాయంతో పాటు అనేక రకాలుగా సహకారం అందించిన కమిషనర్ మహేష్ భగత్ కు పోలీసులు తమ కృతజ్ఞతలు తెలిపారు. మన బాడీ నుంచి బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లాస్మా సెక్రెట్ చేసి మనం ఇచ్చిన బ్లడ్ వల్ల బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైనా? ఆ బ్లడ్ వల్ల మనకు ఇస్తున్నారు రిటర్న్ ఇమీడియట్. తర్వాత మనం ఇచ్చిన ప్లాస్మా కూడా యాంటీబాడీ అది 48 అవర్స్లో మన బాడీలో తయారవుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్లాస్మా డొనేషన్ అని భయపడదు. నిన్ననే నేను పేపర్ చదివాను, మహారాష్ట్రలో ఒక కోవిడ్ పాజిటివ్ సిమ్టమాటిక్ పర్సన్ 20 సార్లు ప్లాస్మా డొనేట్ చేశారు. 20 టైమ్స్ ప్లాస్మా డొనేట్ ఒకటి వస్తుంది. అలాంటి రకాలతో మీ బాడీలో అతి వేగంగా యాంటీబాడీస్ తయారైతే యూ క్యాన్ చూస్. మీరు ఒకసారి ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు, అది కూడా ఒక వ్యక్తికి 2 టైమ్స్ పనికి వస్తున్నారు. అది కూడా మీకు గుర్తుపెట్టారు. మన ఇప్పుడు అడిషనల్ డిసిపీ వెంకటేశ్వర గారు మన సైనిక్ పోస్ట్ కదా అడిషనల్ డిసిపీ ప్లాన్ ఇచ్చారు. ఆయన బహుశా ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు, బాగానే ఉన్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎక్కడ హాస్పిటల్ చాలా హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. మీకు పాజిటివ్ వచ్చినాయని కంగారు పడి అది ఒకరు ఏమైతుంది, ఒక పిల్లలకి ఏమైతుంది, భార్యకి ఏమవుతుంది అని అంత ఆలోచన. ఆలోచన వల్ల చాలామందికి ఈ ఇమ్యూనిటీ తగ్గుతుంది. రెండవ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ డాక్టర్. ఇప్పుడు ఒక అమ్మాయి అన్నారు అంతకుముందు, మౌనిక అమ్మాయిలు చాలామంది అమ్ముతున్నారు, నేను డాక్టర్ కావాలి అమ్మా అని చెప్తున్నాను. అందులో నీ ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు మీరు ఏం చేశారో అదే బెస్ట్ డాక్టర్. దానివల్ల మీరు రికవర్ అయినారు అది చెప్పడం వల్ల నేను చాలా జూమ్ కాన్ఫరెన్స్ లో కూడా చూశాను. డాక్టర్ అయినా గారు చెప్తున్నారు, వేరే డాక్టర్ చెప్తున్నారు, మనం చెప్తున్నారు, అది అర్థం కాదు చాలా మంది. అతను రికవర్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇంకే అర్థం లేదు. ఎందుకని? ఈ ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రతి ఒక్కరికి 15 డేస్ క్వారంటైన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏం చేశారు, ఏం చేయలేదు, మీరు ఏం తాగారు, మీరు ఏం తిన్నారు, అందరూ అదే అడుగుతారు మీరు. అర్థమైందా? మీరు ఏం మందులు తీసుకున్నారు మీ తర్వాత అడుగుతారు. ముందుగా ఏం అడుగుతారు, ఏం తిన్నారా, ఫస్ట్ ఫస్ట్ అంత ఏం తిన్నారా, ఏం చేయాలా, తర్వాత మందులు తర్వాత అడుగుతారు. సో దానికోసం మీరు డాక్టర్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్, బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ డాక్టర్ అండ్ వీ షుడ్ హెల్ప్ అవర్.